कथ वैसी अट्ला इला अट्ला अंदर को गौरव प्रजा प्रतिनिधु समझाई अना इतमी मन असैम्ली मुख्यमंत्री गार अमन अड़गर सार वितंतु पेन रूम मूडे आगनाई भर्त चचिपोना भर्त को पेन वे वाट तबादल चयी अंटे मुख्यमंत्री गारे सैकंड वेयी आ पनी कलेक्टर गारेरता इकड़ चाली एक्त ऊर्जा वार्ड गतन अंद मनुटे वो चलते वारी श्रीमति की वेन पेटी अभी आटोमेट ट्रांसफर ची इंदो लेटी कौनसीलर सर्पंच दृष्टि वेंटने कलेक्टर गारी ट्रांसफर चे बाध्यता मनम दी तो मुख्यमंत्री गार इंको गोपमाट को वारे बीसी बंधु लांटी कार्यक्रम का इंकोट सिरसिल पद्मशाली सोदर काबी वाल मेसेज मेसेज को अगो इला पद्मशाली मेटल एम संगति अलोक इवा आलोचन चयन रही ये कम्यूनिटी अच्छे मन ओवराल बीसी अत्यंत वनकबड्डाई उन्यो पदना कम्यूनिटी की इला मोदल तरवा तुंदर पड़ती इन चनेत मित्र नेत चयूत अनेत हेल्थ कार्ड तुम कार्यक्रम लाचा निनेत दिनोत्सव रोज अंत मुझे बतकम चीर आर्डर इंकोटनी इंकोटनी नागल ना नेत बीमा अटना मैं इधर असूय पड़ेदे मच्छा इंको असूय पड़न वाली मनमे असूय पड़े एवल कुलवृत्लू एवल केवाले प्रभुत्में आलोचन तो ओखोटा दाला एगरत पड़ते वाला किताबी वाले नियो इंका बाधेमें इला रेप एट तैयार सामजमेंटे नरसन उड़ अड़ा आवनूर मा जेडपीडीसी गार ने अड़ोस आवनूर होना तिगत गिटने तिगत आड़ को मंदपेद रैतलो आवनूर वाग पक्के उबी जोरदार व्यवसाय से रैतलो को मंदवा ऊरनांटर चुनाव अंदर उंटर कई रईत क एम संगति अंत मंचदेना रईत बंधु पड़दा अना पड़दी अना मैं रईत बंधु पड़ा मुखमला नव ले कहींसम स्मईल गुड़ते एम संगति ने आम लाभ रेकालेम पद वेल पड़दी वाड़ पक्क मलारे की इवे एकर नलब वेल पड़दी वाक इर एकर लक्ष रूपये पड़दी अन वे अरे नीके आन कड़ते नीके नीति नीक पड़द कदा अंत पेदन के आये एनकाले करेक्टे इयद्दू పెద్దోనికి ఎందుకు ఇయాలి ఇయ్యదు నిజానికి కాకపోతే తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బాగుపడుతుండు కదా మొన్ననే కదా గడ్డకొడ్డము బయటికి వచ్చినం ఇలా పెద్ద చిన్న ఏమున్నది ఒక 10 ఏళ్ల పాటు అందర్ని మంచి ఒక పద్ధతి ప్రకారం చూసి అడంగా బాగుపడంగా చూద్దాం ఏమేం పాబంది పెట్టాలి ఏం చేయాలి తర్వాత చూద్దాం ఇప్పుడు ఎందుకు అట్లాంటే సమాధాన పడతలేడని ఎందుకు ఇత్తరే పెద్దోళ్ళకి మీరు గులగవట్టే నీకు వస్తుంది కదరే నీ ఏంది బాధ అంటే ఇట్లా తయారైన సమాజం ఎందుకు చెప్తున్నా అంటే నాకేం వచ్చింది దానికంటే ఎక్కువ నా పక్కోనికి ఏం వచ్చింది అన్న ఫిగర్ నాకు ఎక్కువనే నేను ఇక్కడ కూర్చున్న మా అక్కల చెల్లెళ్ళకు నేను ఒకటే కోరుతున్నా మీరు కూడా ఇంటికి వెనక ఏం చెప్పురు అంటే మీ పక్కింటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి మీ సుట్టాలకు కూడా చెప్పురు చెల్లె ఇయాల నాకు వచ్చింది నెక్స్ట్ నీకు అత్తది నువ్వేం టెన్షన్ వడకు గవర్నమెంట్ కమిటెడ్ గా సిన్సియర్ గా ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం పక్కా వస్తది ఇదివరకు మీకు లోన్లు ఇచ్చేది లక్ష వరకు ఇది లోన్ కాదు ఇప్పుడు మీకు ఇచ్చేది లోన్ కాదు మళ్ళీ మీరు తిరిగి కట్టే అవసరం లేదు ఇది గ్రాంట్ అంటే దీని ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం బ్రహ్మాండంగా మీరు బాగుపడతందుకు ప్రభుత్వం నుంచి ఇస్తున్న కార్యక్రమం ఇదివరకు లక్ష ఇచ్చి మళ్ళా మీరు లోన్ కట్టాలి ఇది కట్టాలి అది కట్టాలి అందరు దయచేసి మిమ్మల్ని నేను కోరేది అందర్ని కూడా కోరేది సమాజం మొత్తం చెప్పండి మనసున్న ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి తప్పకుండా అందరికి మంచి జరుగుతది ఇట్లాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కేసీఆర్ లాంటి నాయకుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి బ్రహ్మాండంగా మరి ముందుకు తీసుకొని పోవాలి ఇప్పుడు నేను అక్కడ ఒక 42 ఇళ్ళు మా రమేష్ బాబు గారు వేములవాడ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం అవి ఇచ్చేద్దామంటే పోయినాం పోతే అక్కడ ఐదారుగురు లేడీస్ వచ్చారు అన్న మాకు ఇల్లు ఇయ్యాలి తప్పకుండా ఇస్తామ్మా అని చెప్పినట్టే ఇప్పుడు వారికి 800 పట్టాలు అక్కడనే వేములవాడలో ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఇంకొక పని కూడా చేస్తా ఉన్నాం గృహలక్ష్మి అనే కార్యక్రమం కింద ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు సొంత జాగా ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చేది అది కూడా ఈ రోజే వెంటనే ఇప్పుడు మీటింగ్ పెట్టి ప్రారంభిస్తాం మరి నియోజకవర్గానికి 3000 అన్నారు ముఖ్యమంత్రి గారు వేములవాడకో 3000 వస్తాయి సిరిసిల్లకో 3000 వస్తాయి ప్రతి నియోజకవర్గానికి 3000 వస్తాయి గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టినాం
ఇప్పుడు 3000 మళ్ళీ ఎవరన్నా మిగిలిపోతే కుటుంబం పెరుగుతే కొడుకు పెద్దోడు అయిండు నేను ఎట్లా బతకాలి అంటే వాళ్ళని కూడా చూసుకుంటాం ఎవ్వల నిడిచిపెట్టం మీరు అనవసరంగా 50 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా ఏం చేయని సన్నాసుల మాటలు వినకుండ్రి వాళ్ళు ఒరినా